చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఏంటి అనుకున్నారా, కొంచెం బిజీగా ఉంటాం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో చేయలేక ఇంట్లో పనులు ఉంటాయి కదా. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా ఫ్రెండ్స్? ఏ మాట్లాడు నువ్వు కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? డైలీ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో పక్కన బిల్ గంట ఖచ్చితంగా కొట్టాలి. అలా కొట్టడం వల్లే నేను వీడియో పోస్ట్ పెట్టిన వెంటనే మీకు వస్తుంది అనమాట. ఓకేనా? అందరు బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను. ఇంట్లో వర్క్ ఉంది ఫ్రెండ్స్ నాకు, అందుకని నేనే చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వీడియోస్ అనేది పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. డైలీ నా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట అనేది కొట్టాలి. ఓకేనా? ఈరోజు మధ్యాహ్నం పూట ఇంట్లో గారు చేసుకొని తింటున్నాము. ఓకేనా? సోమవారం అందరు పూజ బాగా చేసుకున్నారా? బాగా చేసుకోండి. ఎంత పూజ బాగా చేసుకుంటే ఇంటికి అంత కాసి వచ్చింది. ఓకేనా? గారి పిండి తీసుకొచ్చి గారి చేసుకొని మధ్యాహ్నం లంచ్కి బదులు గారే తినేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకేనా? బాబు అయిపోయింది కదా సిరి గ్యాస్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో చేద్దాం, ఇంట్లో చేసి మనసిచ్చాము పొరపాటు. ఆరెంజ్ సత్యం అయిపోయినావా? అసలు కనిపించట్లేదు ఏంటి ఉందిగా. ఏం పాడుతున్నా? ఒకటి ఒకటి వెళ్ళి అంటున్నా. సాంతం కాదు సాంగ్, ఏదో పాడాలని పాడాను. క్లైమేట్ అంతా చల్లబడిపోయింది అమ్మా. కట్టెలు పెట్టే చెరిగిచ్చేద్దామమ్మా. మళ్ళీ లోపల పెట్టి ఇంత తయారైపోయిన తర్వాత గ్యాస్ గ్యాస్ అయిపోయింది. ఎలా అయిపోయింది? మొన్నటిదాకా బాగానే పనిచేసింది. కట్టెలతో అగిస్తా గాలి వస్తుంది, అదే చూస్తున్నా. మళ్ళీ వర్షం ఇవన్నీ కొడతా ఉంటాయి. వర్షం పడకపోతే పర్వాలేదు, గాలి వస్తుంది చల్లడి కదా అబ్బా. ఇప్పుడు దాకి ఏమైండు నిన్ని బాబాయ్? నిజంగా ఫ్రెండ్స్ అంత చల్లడి గాలి మమ్మీ కోసం ఇప్పుడు చల్లబడిపోయింది. 2 నిమిషాల్లో నాకు చల్లదనం అంటే చాలా ఇష్టం. చల్లగా ఉంటే చాలా ఇలా ఉంటే ఎంతసేపు అయినా కూర్చొని పని చేసుకోవచ్చు. ఎప్పుడు నేను చల్లదనం గురించి చెప్తుంటాను అంతే, ఎందుకంటే ఒక చల్లటి మనిషి. శాంతం ప్రశాంతం. 1/2 కేజీ మినపప్పుకి నానబెట్టాను. సాయి గుండ్లో 1 గ్లాసు 1/2 కేజీ మంచిది తాగే గ్లాస్తో నానబెట్టి 1.5 గంటలు మిక్సీ పట్టుకున్నా. నోర్లేదులేండి. ఒక 7 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇది మిక్సీ పట్టిన తర్వాత పొడిగా నీళ్ళన్నీ వడగట్టేసి మనం ఎంతైతే సాల్ట్ వేసుకుంటామో అంత సాల్ట్ అంత సోడా ఉప్పు. నేనైతే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను, కొంచెం 4 చిటికెళ్ళు సోడా ఉప్పు వేసాను. మిక్సీ పట్టేటప్పుడే వేసేయాలి, ఎందుకంటే పిండి కొంచెం పలచగా నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ఉప్పు వేయటం వల్ల జారుగా జారిపోయి తొందరగా మిక్సీ పెట్టడానికి అనుకూలం ఉంటుంది. అది అంటే తొందర కన్వీనియంట్గా మిక్సీ తిరిగిద్ది, లేకపోతే మనం వాటర్ ఎలాగో పోయింది కాబట్టి డ్రైగా ఉండి మిక్సీ తిరగడానికి ఇబ్బంది లేకుండా ఈజీగా తిరిగిద్ది ఓవరాల్గా చెప్పాలంటే. అది చేసి ఒక పక్క 1/2 అవర్ ఇలా పెట్టాను. 1/2 అవర్ పెట్టాం కదా, దాంట్లో మనం అంత
కొత్తిమీర ఉంది కదా మా ఇంట్లో ఇది అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా ఏమంత అవసరం లేదు ఓకేనా కొంచెం కొత్తిమీర వేసుకున్నా అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కరివేపాకు ఒక రెండు రెబ్బలు ఓ పెద్ద ఉల్లిపాయ చూసాను కదా సన్న జరిగి వేస్తున్నాం ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి ఇది మొత్తం కూడా నేను పావు కేజీ బియ్యం ఉన్నాయి కదా పావు కేజీ సై గుండ్లులోకి అనమాట సై మినపప్పు మినపప్పులోకి ఇది చూడండి ఇందులో ఆల్రెడీ నేను సోడా ఉప్పు ఉప్పు రెండు వేసుకున్నాను వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఒక పావు గంట అరగంట ఇలా పెట్టకపోతే పిండి అనేది పొంగదు ఎప్పుడైనా సరే మిక్సీ కానీ గ్రైండర్ కానీ రుబ్బుకున్నా సరే మీరు వెంటనే ఒక పావు గంట సేపు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టాలి సాల్ట్ వేసుకోకుండా పక్కన పెడితే పిండి అనేది కనగొస్తుంది గారెల్లోకి పక్క సాల్ట్ సోడా ఉప్పు వేసి మూత పెట్టేసి ఉంచాలి విడిగా పెడితే డ్రై అయిపోయింది అప్పుడు పిండి అనేది పొంగిద్ది పొంగిన తర్వాత గారెలు చేస్తే అసలు చాలా బాగుంటాయి మెత్తగాను క్రిస్పీగా బుడబుడలు అడుతుంటాయి అంటారు కదా అట్లా ఉంటాయి అన్నమాట ఓకేనా నాకు గారెలు తినాలనిపించింది ఫ్రెండ్స్ బయటేమో గ్యాస్ అయిపోయింది మళ్ళీ సిలిండర్ పట్టించుకోవాలి ఎక్కడంటే అక్కడ పట్టరు కదా ఓకేనా పక్కన పెట్టేశాను ఓకేనా కవర్ ఇక్కడ టిష్యూ పేపర్ ఉంది మన ఇష్టం వచ్చిన సైజు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పెద్ద వేస్తాను కార్లు చిన్న చిన్న వేయను చూడండి ఇలా చేసుకున్నాం కదా కొంచెం ఇలా తడుపుకొని మినపగారలు ఇంకా ఇది రుబ్బుకొని నేను వేస్తే తినాలనిపిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇలా మనం చేసుకుని తినే గారెలు మనకి బయట కూడా దొరకవు కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయి
సోడ ఉప్పు ఉప్పు వేసాము 5 గంటల మినపప్పు నానబెట్టాము 1/2 కేజీ నానబెట్టి మిక్సీ చేసిన తర్వాత 1/2 గంట అరగంట సేపు మూత పెట్టేసి పక్కన ఉంచాలి సోడ ఉప్పు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకుంటే జార్ జార్ అయిపోతదన్నమాట పిండి జార్ అయితే ఆయిల్ ఎక్కువ పిలుచుకుంటది మనం తినడానికి బాగుంది ఓకేనా చాలా సార్లు చేసున్నాను గారెలు చికెన్ తలకాయ కూర గారెలు మటన్ గారెలు చేసున్నాను జరిసతక్షి వన్లో మా అమ్మాయి చెప్పి లింక్ పెట్టిస్తాను లేకపోతే ఏం లేదు పెద్ద మంట పెట్టుకోకూడదు ఆయిల్ ముందు కాగేంత వరకే కొంచెం పెద్ద మంట ఉండాలి పెద్ద మంట పెడితే ఒకేసారి నల్లగా అయిపోతాయి నల్లగా అయిపోతే లోపల ఏదో మనకి ఫ్రై అయినట్టుగా బ్రౌన్ షేడ్ లో ఉన్నప్పటికీ కూడాను లోపల పచ్చదనం ఉంటుంది మీడియం మంట మీద ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం మంట మీద పెట్టి మనం గార్లు అనేది నెమ్మదిగా ఇలా గార్లని మనం ఫ్రై చేసుకోవాలి ఓకేనా మిగతా అన్ని కూడా ఇదే మోతాదులో వేసుకుందాం చూడండి ఎంత చక్కగా దోరగా ఉల్లిపాయ కూడా మాడకుండా చక్కగా కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా ఆయిల్ లో మనకి ఫ్రై అయ్యింది తప్ప ఎక్కడ కూడా బ్లాక్ షేడ్ లేదు గారెలు అయ్యయ్యో పడిపోయింది ఆ మోతాదులో ఉండాలి చూసారు కదా అలా మిగతాది కూడా ఇలాగే వేసుకోవాలి మరి చిన్న గారెలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు మీ ఇష్టం అది నాకైతే నేను మరి చిన్న ఎప్పుడు వేయను చూసారు కదా చక్కగా ఏ కలర్ లో వచ్చినాయో మీకు మిగతా అన్ని కూడా మనం అలాగే చక్కగా వేసుకోవాలన్నమాట ఇలా తడి అనుకొని చేతిలో మనం ఏ సైజు అయితే తీసుకున్నాం మిగతా అన్ని కూడా అదే సైజులో తీసేసుకొని గ్యాస్ అయిపోయింది అది బయట చేసేదాన్ని వేసిన వెంటనే ఎప్పుడు కూడా కదపకూడదండి ఎందుకంటే అడుగంటి లోపల నుంచి మనకి గారి ఊడొచ్చేసింది గారి వేసిన 2-3 నిమిషాలు మనం అలా ఉంచేసిన తర్వాత అప్పుడు మనం చిల్లల గరిటతో గానీ అట్ల కర్తతో గానీ తిప్పుకోవాలి వెంటనే వేయగానే తిప్పేస్తే ఈ పచ్చిగా ఉండి లోపల ఊడొచ్చేసింది అలా ఎప్పుడు చేయొద్దు ఓకేనా వెంటనే కదపకూడదు అన్నమాట ఇప్పుడు ఇందాకనంగా వేసాం కాబట్టి ఇదిగో ఇలా చక్కగా అవి వాటంతట అవే మనకి వచ్చేస్తాయి అన్నమాట అప్పుడు మనం ఇలా తిప్పేసుకోవాలి చూసారా ఇలా తిప్పేసుకోవచ్చు మిగతా అన్ని కూడా మనం ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి గారెలు అయిపోయినాయి ఇదిగోండి టమాటా పచ్చడి ఉల్లిపాయ టమాటా వీటి కాంబినేషన్ బాగుంటుంది చికెన్ అయినా బాగుంటుంది కానీ చికెన్ లేనప్పుడు మనం ఇలా చేసుకుని తినొచ్చు శుభ్రంగా గారెలు తినాలనిపించిన ఈరోజు ఫోటో తీసిరి చూపించమా ఇదిగోండి గారె చూడండి ఒక్కసారి ఎలా ఉందో పెరపెరలాడుతూ ఉంటుంది అంటే గట్టిగా ఉంటే గారి బాగోదు చూడండి ఇలా తుంచంగానే బొదబొదలాడుతూ ఉండాలి అప్పుడు గారి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది కొంచెం చల్లారి నాకు ఇంకా బాగుంటుంది మనం చేసుకునే గారెలు ఇటువంటి మన ఇంట్లో మాత్రమే దొరుకుతాయి
మనకి ఏ హోటల్లో కూడా దొరకవు. మనం బయట టిఫిన్ తెచ్చుకున్నప్పుడు వాడేస్తారు మిరపవాడ, కానీ ఇంత బాగుంటుంది. కానీ ఈ టేస్ట్ అనేది మన ఇంట్లో చేసుకుంటేనే వస్తుంది. కొంతమంది ఆయిల్ ఆయిల్ గా చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ మిక్సీలో పట్టుకునే దానికన్నా కూడా నువ్వు రోట్లో కొంచెం కొంచెం అబ్బా నేను ఇటువంటి గారి తినాలి అనుకున్నప్పుడు మన చేతితోటి మంచి గారి తినాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే రోట్లో నూరుకొని లేకపోతే గ్రైండర్లో వేసుకొని అయినా సరే కొంచెం పప్పు అయినా సరే తృప్తి తృప్తిగా చేసుకొని నచ్చిన మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పీతల పులుసు, ఫిష్, ఇది ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే నాటుకోడి చికెన్ గారెలు చాలా బాగుంటుంది. డైలీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను. డైలీ చూడండి నా ఛానల్లో వీడియోస్ కోసం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగున్నాయి. తిన్నాను ఆత్మరావు శాంతించాడు. పత్రైనా పిడిగుంటావా? వచ్చడే చాలా బాగుంది. పచ్చడి లేకుండా కూడా దారిపిండి మినపప్పు ఐగుడుము ఇటువంటి తింటే నడుములు చాలా బలం. చరిసతాక్షి 3లో డైలీ వీడియోస్ వస్తాయి చూడండి, అలాగే 2లో ఈ ఛానల్లో వస్తే 1లో కూడా వస్తాయి. నాకు కొంచెం ఫ్రీ టైం దొరికితే నేను యూట్యూబ్ గురించి తింటేస్తాను. వీడియోస్ ఏం అప్లోడ్ చేయాలా ఏం చేయాలని టైం లేకపోతేనే నేను చేయలేకపోతాను. ఛానల్ ఓపెన్ చేసాము ఆదమర్చి అలాంటి అలా ఉండటం అట్లా ఉండండి ఫ్రెండ్స్. నిజంగా మీరు అనుకుంటున్నారా ఛానల్ ఈరోజు వీడియో పెట్టాలా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్లు ఎదురు చూస్తారని? నాకు నేను నాకు టైం కుదరకపోతేనే ఆషామాషాగా ఆకతాయితనంగా ఛానల్ ఓపెన్ చేసి వీడియో చేయకుండా నిర్లక్ష్యంగా ఫాలోవర్స్ని ఇబ్బంది పెట్టి అలా నేను ఉండను. ఎందుకంటే నేను ఏదైనా పని చేశానంటే సవ్యంగా చేస్తాను. ఆ పని చేసే ముందు ఆలోచిస్తాను చేద్దామా వద్దని. చేశాను మొదలు పెట్టానంటే మాత్రం అది నేను కంప్లీట్ అయ్యేంతవరకు ఆ పని మాత్రం వదిలిపెట్టను. అది ఏమా అది నాకు కుదరకపోతే నేను ముందే చెప్పేస్తాను. నాకు కొన్ని బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ అని. ఆయిల్ కూడా ఏం తీసుకోదు. అందులో వాటర్ ఎక్కువైనా సోడా ఉప్పు ఎక్కువ వేసినా పీల్చుకుంటుంది. కొంచెం ఒక 5-6 చిట్కీలు ఇలా పట్టుకొని వేసా ఉంటే అది సోడా ఉప్పు ఎక్కువ అవ్వదు. ఓకేనా? చక్కగా అర్థం చూడండి. నాకు నువ్వు నీకు నేను
ఒకరికొకరం నువ్వు నేను. ఒకవేళ ఇందులో కనపడకపోయినా వన్ ఛానల్లో పక్కా ఉంటాం, చూస్తా ఉన్నా. లేదు మా ఈ ఛానల్లో నేను లేదు ఫ్రెండ్స్, నాకు నేను చెప్పాను కదా నాకు వర్క్ ఉంటే తప్ప నేను ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ నిర్లక్ష్యంగా అయితే ఉన్నాను. నేను ఇక ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెడతాను చూడండి రాజు. ఛానల్స్ లోకి వెళ్ళి చూడండి, గారెలు, మటన్ కర్రీ, గారెలు ఒకటైతే ఎంలోకి వెళ్ళింది కదా, చాలా ఎంలోకి వెళ్ళింది, రెండు వీడియోస్ ఎంలోకి వెళ్ళింది. అవును, కొన్ని దగ్గరలోనే ఉన్నాయి ఎం దగ్గర. లాస్ట్ ఇయర్ సంక్రాంతి చేశాను ఫ్రెండ్స్ మటన్ కర్రీ గారెలు, అబ్బా నేను ఆ సంవత్సరంలో తిన్న గారెలు ఇప్పుడు దాకా నేను మర్చిపోలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు రుబ్బి చేశానువా, ఆహా నిజంగా అబ్బా అద్భుతం, అంత బాగా కుదిరి గారెలు, ఇలా అంటే చాలు దూదుల్లాగా. కొంచెం కష్టం అనిపించింది కానీ మనం తినాలి, మనకు నచ్చింది, మనం ఇలాగే చేసుకొని తినాలంటే దానికి ఒక టైం పెట్టి తింటాలో తప్పేం లేదు. టైం పెట్టి మనస్ఫూర్తిగా మంచిగా చేసుకొని మనం తినొచ్చు, మన పిల్లలకి మన ఫ్యామిలీకి పెట్టి వాళ్ళు సంతోషంగా చూసుకోవచ్చు. మరి ఎంతో సంతోషం కాదు, చాలా బాగా చేసేది అన్నారు అనుకోండి, మనకు కావాల్సింది ఏంటి అందుకన్నా సూపర్ చేసావు బాగా చేసేవి అని అంటే ఇంట్లో తిరిగి ఉండదు, 100 బూస్ట్ డబ్బా తిన్నంత శక్తి అనమాట. ఇప్పుడు తిను చాలా మయంగా ఉంది కదా, ఒకటి తిన్నాం తర్వాత తింటాం ఇప్పుడు. బాగుంది, చాలా చాలా బాగుంది, దంచి పట్టు నోటికి ఎంత హాయిగా అనిపించిందో. గ్యాస్ అయిపోయింది, బయట పెట్టేదాన్ని కట్టెకి పోయి పెడదాం అంటే గాలి వస్తుంది అందుకని. ఫ్రెండ్స్ డైలీ వీడియోస్ వస్తాయి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట కొట్టండి ఓకేనా. చరిసాక్షి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అలాగే నా పిల్లల ఛానల్ లింక్ వీడియోస్ అని ఉంటాయి, వీడియో చివరి ఐ బటన్ ప్లే బటన్స్ ఉంటాయి చూసుకోండి ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.